అనంతపురం సర్వజన ఆసుపత్రిలో అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ కావడంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఐడి వార్డు వద్ద ఘటన జరగడంతో కొన్ని రికార్డులు దగ్ధమయ్యాయి. అయితే కరోనా బాధితులు పక్క వార్డులో ఉండటంతో హుటాహుటిన వార్డులోని కరోనా బాధితులను ఇతర వార్డులకు షిఫ్ట్ చేశారు అధికారులు. సంఘటన స్థలానికి ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి మరియు ఎస్పీ సత్య యేసుబాబు చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. వైరింగ్ పాతది కావడంతో షార్ట్ సర్క్యూట్ జరిగింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కొన్ని రికార్డులు దగ్ధమయ్యాయని వారు తెలిపారు. అగ్నిమాపక శాఖ కార్యాలయం ఆసుపత్రి ఎదురుగా ఉండటంతో నిమిషాల వ్యవధిలోనే సిబ్బంది ఇక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. షార్ట్ సర్క్యూట్ అవడం వల్ల ఆ ఫైర్ అనే అక్కడ స్మోక్ అనేది రావడం జరిగింది. సార్, కోవిడ్ పేషెంట్స్ ఎంతమంది ఉన్నారు సార్? అందులో ఇన్సిడెంట్ జరిగేటప్పుడు 24 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు 24 మెంబర్స్ నుండి కూడా మన దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో వేరు వేరు వార్డ్స్లో అక్కడ ఈ టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండర్ ది గైడెన్స్ ఆఫ్ అవర్ అసిస్టెంట్ కలెక్టర్.